फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वाया डिजिटली। रोज नेनु मीतो स्पोकन इंग्लिश क्लासेस लो भागंगा स्टिल अने पदान्नी एक्कड़ एला यूज चेसेस्तामो मीकु नेनु चूपिंचबोतुन्नानु। मनम इंग्लिश लो चाला रेग्युलर गा अंड चाला तरचुगा वाडे पदम एंटी अंटे अदि स्टिल। ई स्टिल गुरिंची मीकु नेनु डीटेल गा ई वीडियोलो चेप्पबोतुन्नानु। సో అంతకన్నా ముందు మీరు గనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి। ఫస్ట్ స్టిల్ ని మనం తెలుగులో ఇంకా అని అంటాము। స్టిల్ అంటే ఏంటి? ఇంకా జరుగుతూ ఉన్న పనిని తెలపడానికి స్టిల్ అనే పదాన్ని యూస్ చేసేస్తాము। ప్రస్తుతం చేస్తున్న పనులకు మాత్రమే ఉపయోగించాలి ఈ స్టిల్ అనే దాన్ని। ఏదైనా ఒక పని ఎప్పుడో మొదలైనప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పినప్పుడు స్టిల్ అనే పదాన్ని వాడాలి। ఎగ్జాంపుల్స్ ఏంటి? అతను ఇంకా ఆడుతున్నాడు, ఆమె ఇంకా వంట చేస్తుంది, వారు ఇంకా ఇక్కడే నిల్చొని ఉన్నారు। ఇలా మనము ఇంకా కొనసాగుతున్న సో ప్రస్తుతం కూడా కొనసాగుతున్న పనులను తెలపడానికి మనం ఇక్కడ స్టిల్ అనే పదాన్ని యూస్ చేసాము। ఈ స్టిల్ అంటే మనం తెలుగులో ఇంకా అని చెప్పేసుకోవచ్చు। ఈ ఎగ్జాంపుల్స్ తో మీకు అర్థమైంది అనుకుంటున్నాను। ఇంకా డీటెయిల్డ్ గా మీకు నేను చెప్పేస్తాను। స్టిల్ ఇంకా అంటే ప్రస్తుతం చేస్తున్న పనులు మాత్రమే। ఇక్కడ దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ బీ ఫార్మ్స్। प्रेजेंट बी फॉर्म्स अंटे एंटी? am, is, are प्लस स्टिल प्लस ing फॉर्म ऑफ वर्ब। वर्ब एला उंडाली? ing फॉर्म लोने उंडाली। इक्कड़ा ई स्ट्रक्चर गनक फॉलो अयिनट्लयिते मनम सेंटेंस लो चाला पर्फेक्ट गा फ्रेम चेसेसेयच्चु। सो प्रेजेंट बी फॉर्म्स अंटे am, is, are। इप्पुडु मनम एग्जांपल्स चूसेद्दाम। We are still waiting for them. వారి కోసం మేము ఇంకా ఎదురు చూస్తున్నాము। సో ఈ యాక్షన్ అనేది పాస్ట్ లో స్టార్ట్ అయింది కానీ ఇంకా కొనసాగుతుంది। సో ఇంకా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ సెంటెన్స్ లో మనం స్టిల్ అనేది యూస్ చేయాలి। We are still waiting for them. తెలుగులో వారి కోసం మేము ఇంకా ఎదురు చూస్తున్నాము। She is still sleeping. ఆమె ఇంకా నిద్రపోతుంది। He is still searching for the jobs. అతడు ఇంకా ఉద్యోగాల కోసం వెతుకుతున్నాడు। I am still working in the same company. నేను ఇంకా అదే కంపెనీలో పని చేస్తున్నాను। సో ఫ్రెండ్స్ ఇలా మనకి పాస్ట్ లో మొదలుపెట్టిన పని ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నట్లయితే ఆ ప్రస్తుతం జరిగే పనులను మాత్రమే తెలపడానికి మనం ఇక్కడ స్టిల్ అనే పదాన్ని యూస్ చేయాలి। ఇంకా జరుగుతున్న పనులను తెలపడానికి కూడా మనం ఇక్కడ స్టిల్ అనే పదాన్ని యూస్ చేయాలి। ఇక్కడ am, is, are అనే పదాలు మాత్రమే మనం ఇక్కడ సెంటెన్స్ లో యూస్ చేయాలి। అప్పుడే మనకి సెంటెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఫామ్ అవుతుంది। సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ am, is, are అనే పదాలను మాత్రమే ప్రజెంట్ బీ ఫామ్స్లో యూజ్ చేసేసేయాలి। సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను స్టిల్ అనేది ఎప్పుడు యూజ్ చేసేసేయాలని। మళ్ళీ చెప్తున్నాను, ఇంకా జరుగుతూ ఉన్న పనిని తెలపడానికి స్టిల్ అనే పదాన్ని యూజ్ చేసేస్తాము అండ్ ప్రస్తుతం చేస్తున్న పనులకు మాత్రమే స్టిల్ అనే పదాన్ని ఉపయోగిస్తాము మనము। సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి। థ్యాంక్ యూ।